ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ప్రభుత్వ బడ్జెట్లో ఉన్నటువంటి నిధులు ఏంటి, ఆ నిధులను గవర్నమెంట్ ఎలా ఉపయోగించుకుంటుంది, పన్నుల విధానాలు ఏంటి, పన్నుల్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి, ఆ సంస్కరణలో ప్రధానమైనటువంటి సంస్కరణ గ్రూప్ 2 ప్రిపరేషన్కు కానీ గ్రూప్ 1 ప్రిపరేషన్కు కానీ బేసిక్ కోర్ ఏరియా అయినటువంటి ఆ జిఎస్టీని బాగా చదవండి. లాస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు జిఎస్టీ యొక్క లక్షణాలు, జిఎస్టీ యొక్క విధానాలు మనం చదివేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, జిఎస్టీ ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ కంప్లీట్ చేసుకుంది. వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మీద దృష్టి పెట్టాలి. జిఎస్టీ కోఆపరేటివ్ ఫెడరలిజంను ఎలా ప్రమోట్ చేస్తుంది, జిఎస్టీలో ఆదాయము లాస్ట్ క్వార్టర్ వరకు పెరగలేదు, మళ్ళీ ఈ క్వార్టర్లో పెరగడం మొదలైంది, జిఎస్టీలో మినహాయింపబడుతున్నటువంటి వస్తువులు ఏంటి, దాని మీద ఫోకస్ పెట్టండి. పెట్రోల్ లాంటివి జిఎస్టీలోకి తీసుకురావడం వల్ల జరిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దాని మీద కూడా అభ్యర్థి ఫోకస్ పెట్టాలి. జిఎస్టీ తర్వాత, జిఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపార రంగం మీద పడిన ప్రభావం ఏంటి, వాణిజ్య రంగం మీద పడిన ప్రభావం ఏంటి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా మెరుగయ్యాయి, రాష్ట్రాలు ఏదైనా రెవెన్యూ కోల్పోతే ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, కంపెన్సేషన్ రూల్స్ ఎలా ఉన్నాయి, దానికి తీసుకుంటున్నటువంటి బేసియర్ పరిణామాలు ఏంటి, వీటి మీద దృష్టి పెట్టాలి. అలాగని జిఎస్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి వ్యతిరేకత, జరిగినటువంటి నెగటివిటీ మీద కూడా ఫోకస్ పెట్టాలి. జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఎంఎస్ఎంఈ రంగానికి జరుగుతున్నటువంటి పాజిటివ్స్, నెగటివ్స్. అలాగని జిఎస్టీలో కొన్ని పథకాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిషన్ స్కీమ్ ఉంది. ఆ కాంపోజిషన్ స్కీమ్ మీద పోటీ పరీక్షలో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కంపోజిషన్ స్కీమ్ యొక్క పరిమితి ఎలా ఉంది, ఎంఎస్ఎంఈ రంగంలో ఎవరైతే ఈ ట్యాక్సులు, ఎవరైతే ఈ ఎస్పెషల్లీగా ఈ రికార్డ్స్ లాంటివి మెయింటైన్ చేయరు, వాళ్ళ కోసం 2 crores వరకు టర్న్ ఓవర్ ఉన్న, జనరల్గా 1.5 crores వరకు టర్న్ ఓవర్ ఉన్న ఈ పరిధిలోకి తీసుకొచ్చేటటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, పన్ను ఎంత కట్టాలి, ఆ స్కీమ్లో ఉంటే పన్ను ఎంత కట్టాలి, దాంట్లో పరిగణలోకి తీసుకుంటున్నటువంటి అంశాలు ఏంటి, సేవలు దాంట్లో ఉన్నాయా లేవా, ఇలాంటివి చదువుకోవాలి. లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్లో క్వశ్చన్ అడిగాడు దీని మీద, జిఎస్టీలో మినహాయించబడినటువంటి వస్తువులు ఏంటి, అంటే జిఎస్టీ పరిధిలోకి రానటువంటి వస్తువులు ఏంటి అనేది మనకు తెలుసు, ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. దాంతోపాటు జిఎస్టీలో 0 జిఎస్టీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అడిగాడు. కాబట్టి ఆ అభ్యర్థులు ఆ లిస్టును కూడా పరిగణలోకి తీసుకుంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క తీరును గమనిస్తే 14th ఫైనాన్స్ కమిషన్ మీద చాలా క్వశ్చన్స్ అడగడానికి అడిగారు గత పోటీ పరీక్షల్లో, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ. సో అదే కోణంలో 14th ఫైనాన్స్ కమిషన్ మీద చదువుకుంటూ 15th ఫైనాన్స్ కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ వచ్చాయి. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ మీద దృష్టి సాధించాలి. ప్రధానంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి పాయింట్ ఏంటంటే, కోఆపరేటివ్ ఫెడరలిజం కేంద్ర రాష్ట్రాల మధ్య దెబ్బతిన్నది 15th ఫైనాన్స్ కమిషన్ రావడం వల్ల అనేది ఒక వివాదం ఉంది. నిజంగానే కోఆపరేటివ్ ఫెడరలిజం దెబ్బతింటుందా, దాంట్లో ఉన్నటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఏమేమి ఉన్నాయి, 1971 క్యాలిక్యులేషన్ పాపులేషన్ బేస్ ఒకటే ఉందా, లేదా ఇతర అంశాలు కూడా దాంట్లో జోడించి ఉన్నాయి, రాష్ట్రాలు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి, రాష్ట్రాలకు వ్యతిరేకంగా కేంద్రం ఎందుకు వెళ్తుంది. సో 280 ఆర్టికల్ ప్రకారం జరుగుతున్నటువంటి ఆ డెవలప్మెంట్స్ అన్నీ ఒకసారి మనము పరిశీలించుకోవాలి. సో ఆ కోణంలో వెళ్ళినట్లయితే కేవలం 1971 జనాభా ఆధారంగానే కాకుండా దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధుల్లో రాష్ట్రాల పర్ఫార్మెన్స్ను బట్టి కేంద్రం ఫండ్స్ ఇస్తూ ఉంటుంది, దాని ప్రకారం అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు కావు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించినటువంటి డ్వాకరా పథకాలు మన రాష్ట్రంలో ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. వైద్యానికి సంబంధించినటువంటి పథకాలు ఆల్రెడీ మన దగ్గర ఆరోగ్యశ్రీ రూపంలో చక్కగా అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పథకాలు మన రాష్ట్రంలో అమలవ్వనప్పుడు ఫండ్స్ ఎలా మనము కేంద్రం నుంచి రాబట్టుకోగలం, అలాంటివి దేశ ఈ సహకార సమైక్యను దెబ్బతీసేటటువంటి కొన్ని అంశాలు ఆ 15th ఫైనాన్స్ కమిషన్ తీరులో ఉన్నాయి. దానికి రాష్ట్రాలు వ్యతిరేకించి అమరావతి కాన్క్లేవ్లు కూడా నిర్వహించి దానికి రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ జరిగినటువంటి ఆ డెవలప్మెంట్ మొత్తం చక్కగా మనము బేరీజు వేసుకొని దాన్ని మనం రాసి నోట్స్లో రాసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే ఈ రాబోయే ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మీరు నిర్ధారించుకున్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేసుకోవచ్చు. అలాగనే పర్టికులర్గా బాగా ఫోకస్ చేయవలసినటువంటి అంశం ఏంటి అంటే, గ్రూప్ 2 అభ్యర్థులకు కానీ గ్రూప్ 1 అభ్యర్థులకు కానీ ఈ మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి నీతి ఆయోగ్ యొక్క నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా బాగా చదవాలి. నేను ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే, నేషనల్ డెవలప్మెంట్ ఎజెండాలో ప్లాన్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ 15 ఇయర్స్ ఆఫ్ టైం. 15 సంవత్సరాలకు ఒక ప్రణాళికను రెడీ చేస్తారు. 15 సంవత్సరాలకు ఒక ప్రణాళిక రెడీ చేయడం, దానికి సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా ఈ 2019-20 బడ్జెట్లో ఇంటరిమ్ బడ్జెట్లో దాన్ని
వివరించడం అనేది జరిగింది. అంటే మనము $10 trillion ఆర్థిక వ్యవస్థను మారడానికి ఒక 10 డైమెన్షన్లు చెప్పడం జరిగింది. ఆ 10 డైమెన్షన్లు మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. అదేంటి అంటే 15 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక విజన్, అది ఎన్డీఏ గవర్నమెంట్ ఒక విజన్, దాన్ని నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అంటారు. ఆ విజన్ మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ పాలసీ ఎలా ప్రవేశపెట్టారు. దాంతోపాటుగా 7 ఇయర్స్కు సంబంధించినటువంటి ఎట్ ది రేట్ ఆఫ్ 75 డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ అయింది. అదేంటి అంటే డైరెక్ట్గా యాక్షన్ ప్లాన్ కాకుండా డైరెక్ట్గా అది ఒక మిడ్ టర్మ్ రివ్యూ. అది 7 ఇయర్స్కు మిడ్ టర్మ్ రివ్యూ చేస్తారు. 2022కు 75th ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకునే ముందు, చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు భారత్ సాధించుకుంటున్నటువంటి లక్ష్యాలు ఏంటి అనే దాన్ని నీతి ఆయోగ్ న్యూ ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ 75లో ఒక 41 చాప్టర్లు తీసుకుని దాంట్లో వివరించడం జరిగింది. ప్రభుత్వము భవిష్యత్తులో చేయబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేషనల్ డెవలప్మెంట్ ఎజెండాలో వివరించడం జరిగింది. అభ్యర్థులు దాన్ని దగ్గర పెట్టుకుని ఆ కాపీని డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకున్నట్లయితే, దాంట్లో కొన్ని పాయింట్స్ కొన్ని నోట్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా మీ యొక్క లక్ష్యంలో మీరు రాణించగలరు. సపోజ్ బోలెడన్ని రిసోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకునే విధానం కరెక్ట్గా ఉంటే మీ ప్రిపరేషన్లో మీరు సక్సెస్ అవుతారు. అసలు ఎకానమీ అనేది కష్టం లేకుండా ప్రభుత్వానికి కావలసినటువంటి పాలనలో ఆర్థికంగా సహాయం అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మీరు గమనించుకుని రాసుకుంటే మీరు ఈజీగా మీ లక్ష్యంలో మీరు నెరవేర్చుకోగలరు. రెండో అంశం ఏంటంటే దాంట్లో యాక్షన్ ఎజెండా కూడా వివరించారు. ఎన్డీఏలో యాక్షన్ ఎజెండా కూడా ఉంది. ఆ యాక్షన్ ఎజెండాలో 4th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో యాక్షన్ ఎజెండాను కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ యాక్షన్ ఎజెండాను కూడా సరిగా మీరు దాంట్లో పేర్కొన్నటువంటి ఆ 12-13 అంశాలను కూడా మీరు నోట్ చేసి పెట్టుకుంటే ఆ నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి మార్పులు మీరు గమనించగలరు. దాంతోపాటు ఈ నీతి ఆయోగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజాన్ని డెవలప్ చేయడానికి తీసుకున్నటువంటి స్టెప్లు ఏంటి అని డైరెక్ట్గా మీ సిలబస్లో కోట్ చేశారు. సో ఈ కాంపిటేటివ్ ఫెడరలిజంలో ప్రమోట్ చేయడానికి చాలా సూచీలను నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. ఈ ప్రధానమైనటువంటి సూచి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో రాష్ట్రాల యొక్క వాటా ఎలా ఉంది, రాష్ట్రాల యొక్క ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, దాని మీద ఫోకస్ పెట్టండి బాగా. సో టాప్ 4లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి, సో దాన్ని బాగా నీట్గా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూడాలి. అలాగనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, దాన్ని కూడా గమనించుకోవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇలా ఈ అంశాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగనే ఎడ్యుకేషన్ ఇండెక్స్, అలాగనే హెల్త్ ఇండెక్స్, వాళ్ళు ఈ 4 3.5 ఇయర్లో ఈ 4 ఇయర్స్లో డెవలప్మెంట్ చేసినటువంటి అంశాలన్నీ కూడా నీతి ఆయోగ్ వాళ్ళు తమ వెబ్సైట్లో PIBలో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని అభ్యర్థులు గమనించవలసిన అవసరం ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.